Welcome to SakshiEducation.com. Today, June 27th, 2020. ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని కాంపిటీటివ్ ఎగ్జామ్ దృష్ట్యా మనం ఏం గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి మనం చర్చిద్దాం. అలాగే ఐ ఆమ్ మహేందర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ కనిష్క ఐఏఎస్. మేము 2008 నుంచి ఈ యొక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇస్తున్నాం ఆఫ్లైన్లో. ఇప్పుడు ఈ యొక్క కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆన్లైన్ కోచింగ్ కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నాం. సో దీనికి సంబంధించి మీరు ఆసక్తి కలిగిన వారు మీ యొక్క పేరును ఇన్స్టిట్యూట్లో నమోదు చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాం. సరే, ఈ రోజుకి వచ్చేవరకు ఏంటంటే స్పేస్ ప్రైవేటైజేషన్ అన్న. సో మొన్న లాస్ట్ క్యాబినెట్ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం భారత అంతరిక్ష అని ప్రైవేటు వారికి కూడా ద్వారాలు తెరుస్తున్నట్టుగా తెలియజేసింది. వాస్తవంగా సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత చాలా రంగాలలో ప్రైవేటు వారు వచ్చిన కొన్ని ముఖ్యమైన స్ట్రాటజిక్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాం. చివరికి గత కొన్ని సంవత్సరాలుగా రైల్వేలు కానీ డిఫెన్స్లో కూడా కొంత రీసెర్చ్ అనేది ప్రైవేటైజేషన్, ఈ క్రమంలోనే యొక్క ఇస్రోది సంబంధించిన ఇది కూడా మనం ప్రైవేటు వారిని ఆహ్వానించామని, దానివల్ల లాభ నష్టాల గురించి ఈరోజు పత్రికలలో ఈ యొక్క ఎడిటోరియల్ వ్యాసంగా రాయడం అనేది జరిగింది. సో ఈ యొక్క వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి ఇస్రో ఇకపై నుంచి పూర్తిగా ఏంటంటే కంప్లీట్గా ఈ యొక్క పరిశోధన పైన ఫోకస్ చేయాలి. ట్రేడ్ కానీ లేకపోతే ఇంకా మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా చూడడం కోసం రెండు సంస్థలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒకటేమో ఇన్ స్పేస్ అని చెప్పాం, అదేంటంటే ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అథారిటేషన్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్ అనేదాన్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేదాన్ని మరొకదాన్ని, ఈ రెండు మిగతా వాణిజ్యపరమైన వ్యవహారాలన్నీ కూడా చూస్తాయి. అయితే ఈ విధంగా నిర్ణయం తీసుకోగానే ఇస్రోకు సంబంధించిన రిటైర్డ్ అయిన ఉన్నత ఉద్యోగులు కానీ ఇస్రో చైర్మన్లు కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు మాత్రం దీని పట్ల అయిష్టత వ్యక్తం చేయడం ఇది సరైన పద్ధతి కాదని కూడా తెలియజేశారు. అప్పటికే భారత ప్రభుత్వం కానీ మరికొందరు పెద్దలు కానీ చెప్పింది ఏంటంటే అమెరికాలో ఈరోజు ఏ విధంగా అయితే ఈ యొక్క ఎవరు ఇలాస్ మాస్క్ అనేవాళ్ళు అంతరిక్ష ప్రయాణాలను ప్రైవేట్ ద్వారా, ఇలాస్ మాస్క్ అనే ఒక ప్రైవేట్ సంస్థ ఏ విధంగా నిర్వహిస్తుందో భారతదేశంలో కూడా అదే పరిస్థితిని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇచ్చాం. కాంపిటేటివ్ లెవెల్స్ పెరుగుతాయి, ప్రైవేట్ వాళ్ళు వస్తే అప్పుడే మనం ముందుకెళ్తాం అన్న ఉద్దేశంతో చెప్పినట్టుగా ఉంది. కానీ వాస్తవంగా ఇలాస్ మాస్క్ లాంటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు అమెరికాలో పెరిగి పెద్దవడానికి ప్రధానమైన కారణం నాసా పనితీరు తగ్గిపోవడమే. కానీ భారతదేశంలో మాత్రం ఇస్రోకు ఆ పరిస్థితి లేదు. ఒకవైపు నాసాకు అంటే అమెరికా దాదాపు $2,500 కోట్ల ప్రతి సంవత్సరం దాని యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు ఇస్తుంటే అందులో మూడో వంతు మన భారతదేశంలో ఇస్రో కేటాయిస్తున్నప్పుడు కూడా గణనీయమైన విజయవంతమైన అనేక ఉపగ్రహాల ప్రయోగాలను చేస్తూనే ఉంది. అవి అతి సూక్ష్మమైన ఉపగ్రహాల నుంచి పెద్దవైన వాటికి కూడా, అయితే ఇంకా మోర్ దెన్ 6,500 కేజెస్కు సంబంధించిన వాటిలో ఇంకొంచెం పరిణతి సాధించాల్సి అయితే ఉంది. సో నాసా కానీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ కానీ, రష్యాన్ కానీ, జపాన్, ఫ్రాన్స్ మొదలైన స్పేస్ ఏజెన్సీలతో పోల్చినప్పుడు ప్రపంచంలో అతి తక్కువ ధరలకి స్పేస్లోకి ఈ యొక్క ఉపగ్రహాల ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న దేశం మాత్రం భారతదేశం, అది ఇస్రో సంస్థ. కాబట్టి ఈనాడు ప్రైవేటు వాళ్ళని అధికంగా ప్రోత్సహించడం వల్ల ఈ యొక్క ఇస్రోకు కావాల్సిన సదుపాయాలు లేకపోతే కనుక ఇస్రో కూడా దెబ్బతినిపోతే, మనం గతంలోనే చూసాం చాలా వరకు ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ అనేది భారతదేశంలోని మారుమూల ప్రాంతంలో కూడా ప్రతి దగ్గర ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉండే, కానీ ప్రైవేటు వాళ్ళు వచ్చిన తర్వాత క్రమంగా బిఎస్ఎన్ఎల్ యొక్క యాక్టివిటీస్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రభుత్వం కానీ ఇది ఇతరత్రులు కానీ పూర్తిగా ప్రైవేట్ టవర్లు అనేవి వచ్చేస్తే ప్రైవేటుకు ఆదాయం పెరిగింది. ప్రైవేటు వాళ్ళు ప్రభుత్వానికి పన్ను కట్టడం తప్ప ప్రభుత్వపరమైన సంస్థలను మాత్రం ఆదాయ రూపంలో మార్చడంలో విఫలమైనట్టుగానే ఇస్రో కూడా అలా అవుతుందేమని చెప్పేసి కొందరు నిపుణులు అభిప్రాయాన్ని వెలిపుచ్చడం కూడా జరిగింది. పీవీటీవీ అనేది ఒకటి రాశాం. ఇది ఒకవైపు ఏమో తెలంగాణ ప్రభుత్వం దాదాపు 50కి పైగా దేశాలలో పీవీ నరసింహారావు గారి జయంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించి, అదేవిధంగా హైదరాబాదులో
జ్ఞానభూమి ఎక్కడైతే పివి నరసింహారావు గారి పార్థివ దేహాన్ని ఖననం చేశామో ఆ ప్రాంతంలో కూడా ఉత్సవాలు నిర్వహించాలని, ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలం పాటు కొనసాగుతాయి. దీనికి తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ యొక్క పార్లమెంటరీ నేత ఎవరైతే ఉన్నారో కె కేశవరావు ఆధ్వర్యంలో కమిటీ వేసినట్టుగాను ఒకవైపు ఉన్నట్టుగానే మరొకటి ఈరోజు ఒక వ్యాసం కూడా పత్రికల్లో వచ్చింది. ఏంటంటే పద్మనాభయ్య గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఒకప్పుడు భారత హోంశాఖకు ముఖ్య కార్యదర్శి, ముఖ్యంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు పనిచేయడం జరిగింది. వారు కూడా తన అభిప్రాయాలను ఈ సందర్భంగా వెలిపుచ్చడం జరిగింది. అయితే పివి నరసింహారావు పాములపర్తి వెంకట నరసింహారావు వంగూరులో జన్మించారు. ఇది ఎక్కడ అంటే మనకు కరీంనగర్ జిల్లాలోనిది. ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించి వందే మాతర ఉద్యమంలో పాల్గొన్నాడు. దాంతోపాటు జాయిన్ ఇండియా ప్రోగ్రాంలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నాడు అన్నది మనందరికీ తెలిసిందే. తొలినాళ్ళలో రామానంద స్వామి రామానంద తీర్థ శిష్యుడిగా ఉన్నాడని, తదనంతర కాలంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, తర్వాత స్టేట్ కాంగ్రెస్ పాలిటిక్స్లోను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్రంలో అనేక మంత్రి పదవులు, ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిగా ఈయన నిర్వర్తించిన బాధ్యత చాలా గొప్పది. దాంతోపాటు రాజీవ్ గాంధీ మరణానంతరం చాలా ఉద్విగ్న పరిస్థితులలో ఆ సమయంలో భారతదేశ ప్రధానమంత్రి అయి రాజకీయాలకు అతీతంగా ఉన్న, ఏనాడు రాజకీయ వాసనలు కానీ లేదా రాజకీయ పదవులు కానీ తెలియని గొప్ప ఎకనామిస్ట్ అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఆర్థిక మంత్రిగా చేసి భారత ఆర్థిక రథాన్ని పరిగెత్తించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఈ యొక్క పివి నరసింహారావు. గొప్ప రాజకీయవేత్త, చాణక్యుడు, అదేవిధంగా గొప్ప రచయిత, అంటే అనేక భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నవాడు. భూ సంస్కరణలు వచ్చిన తర్వాత నిజంగా వాటిని నమ్మి తూచా తప్పకుండా పాటించిన అతి కొద్ది మంది రాజకీయ నాయకులలో పివి నరసింహారావు కూడా ఒకరు. ఆయనకున్న కొన్ని వేల ఎకరాల భూమిని ప్రజలకు భూ సంస్కరణలో భాగంగా ధారాదత్తం చేశాడని చాలామంది కూడా తెలిసింది. అంటే దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని నిజంగా అమలు చేసి చూయించిన పాలకుడు ఎవరైనా ఉంటే ఈ యొక్క పివి నరసింహారావు గారే. సో అతి గొప్ప విషయం ఈయనకు సంబంధించింది మరొకటి ఏంటంటే, సరళీకృత ఆర్థిక విధానాలను తెరిచి ఇందు గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఎకానమీలో దాన్ని చాలా వరకు పెంచాడన్నది ఒకటే కాకుండా, స్వపక్షం ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్న ఎన్నో విభేదాలను కూడా ఆయన దాటుకుంటూ 5 సంవత్సరాల కాలం పాటు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నిర్వహించడం అనేది గొప్ప విషయం. ఈ సమయంలోనే ఆయన లుకిస్ట్ పాలసీ అనే ఒక విధానాన్ని ఎన్నుకున్నాడు. దీని ద్వారా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ఆనాడు ఏషియన్ టైగర్స్గా పేరుగాంచిన మలేషియా కానీ, థాయిలాండ్ కానీ, ఇండోనేషియా, తర్వాత కాలంలో ఈ యొక్క వియత్నాం, మయన్మార్ మొదలైన అన్ని దేశాలలో సత్సంబంధాలు నెలకొల్పడానికి చాలా ముఖ్య పాత్రను పోషించాడని మనం చెప్పవచ్చు. చైనాతో దౌత్య సంబంధాలు కానీ, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి కానీ, అణుబాంబును 2వసారి ప్రయోగించడానికి కానీ అనేక రకాల నిర్ణయాలు ఆయన తీసుకున్న, తదనంతర కాలంలో ఈ కార్యక్రమాలు మిగతా ప్రభుత్వాలు కూడా కొనసాగించాయి. కేవలం స్వపక్షం వారికే కాకుండా ఎవరైనా మేధావులు ఉన్నారు, జాతి ప్రయోజనాల కోసం వాళ్ళు పాటుపడతారనుకున్నప్పుడు వారికి కూడా అవకాశాలు ఇచ్చాడని, అందులో భాగంగానే సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారిని మంత్రిలో చేశారు. దాంతోపాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వారిని ఐక్యరాజ్య సమితి లాంటి ముఖ్య సమావేశాలకు కూడా భారత ప్రతినిధిగా పంపించి తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నాడు అన్నది మనందరికీ తెలిసిందే. సో అది కొన్ని అపవాదులు కూడా ఉన్నాయనేది ఉన్నాయి. అందులో కొన్ని ఏంటంటే, ఈ యొక్క బాబ్రీ మసీద్ విధ్వంస సమయంలో సరిగా స్పందించలేదన్నది, అది కాకతాళీయంగా కొన్ని జరిగిపోయాయి. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసినప్పుడు 1-2 అలాంటివి జరుగుతూనే ఉంటాయన్నది. లిబ్రహన్ కమిషన్ కూడా ఆయనను దోషిగా మాత్రం ప్రకటించలేదు. సో అది ఒకటి. తర్వాత మూడొకటి ఏంటంటే, అమెరికా వీసా అనే అంశం ఒకటి రాశాం. సో అమెరికా ముఖ్యంగా ట్రంప్ అధికారానికి రావడానికే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో వచ్చాడు. వచ్చినప్పటి నుండి ఈయన ఈ ఎప్పుడు కూడా అంటే ఇతర దేశాల నుంచి వలస వచ్చేవారి పట్ల ఏదో రకమైన ఘర్షణ వాతావరణాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. మెక్సికో సరిహద్దులో గోడను నిర్మిస్తానని, అదేవిధంగా విదేశాల నుంచి రావద్దు అని. అసలు వాస్తవంగా అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ఒక మనిషి అమెరికా పౌరసత్వం కనుక పొందాలి అంటే 5 పద్ధతుల ద్వారా మనం అమెరికా పౌరసత్వం పొందవచ్చు. వీళ్ళు అమెరికన్ సిటిజన్స్. కానీ మరి మిగతా వాళ్ళు ఎవరు? H1B, H2B, J, L అనే 4 రకాల వీసాలతోటి పని నిమిత్తము
వెళ్ళి అక్కడ పని చేసుకొని తిరిగి వచ్చేవారు రెండవ రకం. అంటే అమెరికాలో రెండు రకాల సిటిజన్స్ ఉన్నారు, ఒకరేమో అమెరికన్ సిటిజన్ ఉంటే రెండవ వాళ్ళేమో నాన్ అమెరికన్స్, అంటే వీళ్ళు విదేశాల యొక్క పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. మరి అమెరికన్ పౌరసత్వం కావాలంటే పూర్తి చేయ అంటే సహజంగా జన్మత వచ్చిన వాళ్ళు వేరు, సాధారణంగా అక్కడికి వెళ్ళి పొందాలనుకుంటే మాత్రం వాళ్ళు ఐదు ఏముండాలంటే ఒకటి నేచురలైజేషన్ అన్నారు. ఇది ఏంటి అంటే అమెరికన్ చట్టసభల చేత ఆమోదించబడిన చట్టాలకు అనుగుణంగా పౌరసత్వాన్ని పొందడం ఒక విధానం. రెండవది వచ్చేసి ఏమన్నారంటే గ్రీన్ కార్డు ద్వారా పౌరసత్వాన్ని పొందడం, మూడు దత్తత ద్వారా పొందడం, నాలుగు శరణార్థి ద్వారా వచ్చిగా ఇక్కడ ఉండడం, తర్వాత ఐదవది కుటుంబ వలస వచ్చి ఇక్కడ స్థిరపడిపోయే వారికి ఇచ్చేది, మొత్తం ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడం. ఇది కాకుండా నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఈ యొక్క వారి ఉద్యోగం కోసం వచ్చేవాళ్ళు, ముఖ్యంగా వీళ్ళు ఎవరు అంటే H1B అనే కేటగిరీలో ఉన్నారు. H1B అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందో 1990లో వివిధ దేశాలలో ఉన్న నిపుణులను అమెరికన్ కంపెనీలు నియామకం చేసుకొని 3 సంవత్సరాల కాలం పాటు వారి దగ్గర పనిచేసుకునే విధంగా తీసుకొని వెళ్ళే విధానాన్ని H1Bలో ఉన్నాం. ఇది టెక్నిక్స్, అంటే బాగా నైపుణ్యం కలిగిన వాళ్ళు వివిధ విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన వారికి అవకాశంగా ఇస్తున్నది. రెండవది ఏంటంటే H2B. H2Bలో భారతదేశం మినహా దాదాపు 81 దేశాలకు చెందిన వివిధ కార్మికులు వ్యవసాయ పనులలో కానీ లేదా నాన్ టెక్నికల్ వర్క్ చేయడం కోసం వీళ్ళని వివిధ దేశాల నుంచి వెళ్తారు, వీళ్ళొకటి. తర్వాత జే కేటగిరీ అని ఒకటి ఉంది. జే ఏంటంటే విద్యా సాంస్కృతిక కార్యక్రమాలపైన అమెరికాకు వెళ్ళి వాళ్ళ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకొని రావడం. ఎల్ అనే దాంట్లో ఏంటంటే ఈ యొక్క మామూలుగా అక్కడ వెళ్ళి పనులలో పాల్గొని మళ్ళీ ఈ L1 అనేది, ఇదేంటి అంటే కంపెనీ టు కంపెనీ ట్రాన్స్ఫర్. ఒకవేళ భారతదేశానికి చెందిన వాళ్ళు UKలో కంపెనీలో పనిచేస్తున్నాడు, అమెజాన్ వాళ్ళకి అవసరం పడితే వాళ్ళు తీసుకొని వెళ్ళే విధానాన్ని ఎల్ అన. సో ఈ 4 రకాలుగా ఉన్నాయనేది మనకు తెలిసింది. మరి వీళ్ళని ఈరోజు వద్దు, అదేవిధంగా ఇటీవల కాలంలో గ్రీన్ కార్డు పొంది 60 రోజులలో పాటు విదేశాలలో ఉన్నవారు కూడా ఇక్కడికి రావడానికి వీలు లేదు అన్నాడు. ఏ సందర్భంగా? కరోనా సందర్భంగా. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఎన్నికలు వచ్చాయి, ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టి వైట్ ఓటర్స్ను తన వైపు ఆకట్టుకోవడానికే ట్రంప్ ఈ విధంగా చేస్తున్నాడు, దీని ద్వారా అమెరికన్ కంపెనీలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది అని అందరూ చెప్తున్న విషయం అనేది మనకు తెలుసు. తర్వాత మరొకటి ఏంటి ఇక్కడ మనం అనుకున్నది అంటే ప్రైవేట్ అని రాశాం. ఈ యొక్క ప్రైవేట్ అనే అంశం ఏంటి, దేనికి సంబంధించింది మనం ఇక్కడ చర్చిస్తున్నది అని కనుక మనం చూస్తే ఈ యొక్క రైట్ ఈ ప్రైవేటైజేషన్కి సంబంధించిన అంశాన్ని కనుక మనం చూస్తే ప్రైవేట్ ల్యాబ్స్ అనేది ఉంది. ఈనాడు కరోనా వచ్చిన తర్వాత ICMR మొదలైన వాటి సంస్థల నిబంధనలకు అనుగుణంగా తెలంగాణలో ప్రైవేట్ ల్యాబ్స్కు కరోనా పరీక్షల నిర్ధారణ కోసం అనుమతులు ఇస్తే ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం నియమించిన బృందం ఒకటి ఇక్కడ పర్యటించినప్పుడు ప్రైవేట్ ల్యాబ్స్లో చేస్తున్న టెస్టుల్లో ఎటువంటి నాణ్యత లేదు, అందువలనే వ్యాధి నిర్ధారణలో లోపాలు తేడాలు వస్తున్నాయి కాబట్టి వీటిని రద్దు చేయమని చెప్పేసి కోరుకోవడం, దానికి అనుగుణంగా రద్దు చేయడం జరిగింది. 45 ఇయర్స్ పెన్షన్ అనేది ఒక పత్రికలో వచ్చింది. సో త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 45 సంవత్సరాల వయసు నిండిన వివిధ అంటే రైతులకి 5 నెలలకు 5,000 రూపాయల చొప్పున ఒక పెన్షన్ అందజేస్తామని, ఇది 45 ఏళ్ళ తర్వాత నుండి వారికి 50 సంవత్సరాలు అంటే 95 వాళ్ళ ఏజ్ 50 సంవత్సరాల పాటు వడ్డీ లేదా వాళ్ళు జీవించి ఉన్నంత కాలం ఇది కొనసాగే విధంగా ఉంటుంది అని ఒక పథకాన్ని తీసుకొస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. సో ప్లాస్టిక్ షెడర్ ఏంటి ఇదంటే సూర్యాపేట పట్టణంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక ప్లాస్టిక్ ఇక్కడ సేకరిస్తే మున్సిపాలిటీ వాళ్ళు ప్రతిరోజు 50 టన్నుల దాకా వస్తుంది అట చెత్త, అందులో ప్లాస్టిక్ని అంత తీసుకొని దీన్ని మొత్తం క్రషింగ్ చేసి రీప్రొడక్ట్ చేయడం ద్వారా మళ్ళీ మనము ఈ యొక్క ప్లాస్టిక్ను వినియోగించవచ్చు లేదా ప్లాస్టిక్ పొల్యూషన్ తగ్గించిన వాళ్ళం అవుతాం అని మొట్టమొదటిగా ఒక ప్రయోగాత్మకంగా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక ప్రాజెక్ట్. అమూల్ అనేది మీ అందరికీ తెలిసిందే, ఆనంద్ మిల్క్ యూనియన్ అనేది ఏదైతే మన గుజరాత్లో ఉందో, ఆపరేషన్ ప్లాట్ లేదా దీన్ని వైట్ రెవల్యూషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది గుజరాత్లో, దాది ఒక ప్రైవేట్ అంటే ఈరోజు ఒక పబ్లిక్ లిమిటెడ్గా అది పనిచేస్తూ ఉంది. ఆ పబ్లిక్ లిమిటెడ్ తోటి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంటుందని, ఆ ఒప్పందంలో భాగంగా ఇక్కడున్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కు చెందిన రైతులు వారికి
దీని ద్వారా లాభం కలుగుతుంది అని చెప్పేసి ఉంటున్నారు. ఈ వచ్చే నెలలో అంటే జూలై మాసంలో ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్టుగా ఉంది. నవీన్ కుమార్, సో ఈయన బీహార్కు చెందిన ఆయన, కాశ్మీర్లో 25 సంవత్సరాలుగా ఈయన ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కాశ్మీర్ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న వీరు కాశ్మీర్ సిటిజన్ లేదా కాశ్మీర్లో ఆస్తులు కొనుక్కున్న మొట్టమొదటి నాన్ కాశ్మీరిగా ఈయన ఈరోజు చరిత్రలో నిలిచిపోయాడు. సో మనకు 375A ఆర్టికల్స్ 2 రద్దయిన తర్వాత ఎవరైనా భారతదేశంలోని పౌరులు ఈ కాశ్మీర్లో ఆస్తిని కొనుగోలు చేయవచ్చు అన్నది మనకు తెలిసిందే. సో దాంట్లో భాగంగానే ఈ ఆస్తిని కొనుగోలు చేసి అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే మొట్టమొదటి ఇండియన్గా ఈయన మనకు తెలియవచ్చాడు, యూజీసీ. సో ఈ కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థను కొనసాగించడం చాలా కష్టమైంది కాబట్టి ఆ విద్యా వ్యవస్థ ముఖ్యంగా యూనివర్సిటీ స్థాయిలో 40% సిలబస్లైన కనీసం మనం దేంట్లో ఆన్లైన్ విధానంలో బోధించాలని యూజీసీ నిర్ణయించినట్టుగా మనకు తెలుస్తుంది, పోస్టల్ బ్యాలెట్. సో లాస్ట్ ఇయర్ 2019 అక్టోబర్ మాసంలో కేంద్ర ఎన్నికల సంఘం శాసనసభ మరియు లోకసభ ఎన్నికలలో 80 ఏళ్లకు దాటిన వారికి, వారి ఆరోగ్య రీత్యా వారు కనుక కోరుకుంటే వారికి పోస్టల్ బ్యాలెట్ విధానంలో మనం ఒక బ్యాలెట్ పేపర్ను అందజేయవచ్చు అని చెప్పింది. అయితే ఈ కరోనా నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇంకే రకమైన లోకసభ ఎన్నికలలో కానీ ఉన్న పరిస్థితుల దృష్ట్యా 65 ఏళ్లకు పైబడిన వారికి కూడా ఆరోగ్య భద్రతా దృష్ట్యా వాళ్ళు కనుక కోరుకుంటే వారికి పోస్ట్ బ్యాలెట్ అనేది అందజేయబడుతుంది అన్న అంశాన్ని మనం ఈరోజు చూసాం. తర్వాత కలర్ డెఫిషియన్సీ, 1989లో కలర్ డెఫిషియన్సీకి సంబంధించి వారికి మనం డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వరాదు అని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది. దీన్ని ఈనాడు సవరిస్తూ వారికి ఇవ్వవచ్చు ఈ డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. యూపీ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని నిన్న భారత ప్రధానమంత్రి వర్చువల్ ప్రోగ్రాం ద్వారా ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. సో ఈ వర్చువల్ ప్రోగ్రాంలో ప్రారంభమైన దాంట్లో ఇటీవల కాలంలో ఎవరైతే వలస కూలీలు ఉత్తరప్రదేశ్కు తిరిగి వచ్చారో వారికి ఉపాధిని కల్పించడం కోసం ఏర్పాటు చేయబడిన కార్యక్రమంగా దీన్ని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపు 20 కోట్లకు పైగా జనాభా కలిగిన యూపీ అంటే ఈరోజు ప్రపంచంలో అనేక దేశాల కంటే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మంచి గొప్ప విషయం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. నావల్ వైస్ అడ్మినర్ గారు ఎవరైతే ఉన్నారో విఎస్ పవార్ గారు నిన్న మాట్లాడుతూ సంతోష్ బాబు అంటే చైనా భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత సరిహద్దు గాల్వాన్ వ్యాలీ ప్రాంతంలో చైనా సైనికులు చేసిన దాడిలో మరణించిన ఈ సంతోష్ బాబు గారికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సహాయాన్ని కొనియాడుతూ ఇది చాలా గొప్ప నిర్ణయంగా అభివర్ణించడం అనేది జరిగింది. అబోపా ఆల్ బ్రాహ్మిన్స్ ప్రొఫెషనల్ ఆఫ్ అసోసియేషన్ అనే సంస్థ వాళ్ళు ఈరోజు అఫీషియల్ అసోసియేషన్ అనే వాళ్ళు ఏంటంటే పివి నరసింహారావు గారి పేరిట ఇచ్చే స్మారక అవార్డు ఏదైతే ఉందో దాన్ని హైదరాబాద్ దూరదర్శన్ రేడియో కేంద్రం నుంచి రిటైర్డ్ అయిన మధుసూదన్ రావు గారికి అందజేయడం అనేది జరిగింది. సో ఇది ఒక అబోపా అవార్డు పివి నరసింహారావు గారి పేరిట ఇచ్చేది. డ్రగ్స్, ఈనాడు నిన్న మనం ఒక డ్రగ్స్ డే నిర్వహించారు. అందులో భారతదేశంలో నేటి కూడా 217 జిల్లాలలో మాదక ద్రవ్యాలను ప్రజలు ఉపయోగిస్తున్నారని, అవి రకరకాలుగా ఉండొచ్చు ఇదని ఒకటని చెప్పడానికి వీల్లేదు, గుట్కా దోశ, వాటిని నిర్మూలించడం కోసం సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ వారు కృషి చేస్తున్నారని డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ అథారిటీ అధికారులు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. 217 డిస్ట్రిక్ట్స్ UN 75 డిక్లరేషన్ అని చెప్పేసి నేను ఒక అంశం రాశాను. ఇదేంటంటే జూన్ 26 అంటే నిన్నటి వరకు యునైటెడ్ నేషన్స్ ఏర్పడి 75 సంవత్సరాలు అవుతాయి అంటే డిక్లరేషన్ అంటే అది. ఈ సందర్భంగా ఒక డిక్లరేషన్ చేయాలని ఈ యుఎన్ సభ్యదేశాలు కొన్ని నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఇది వాయిదా పడ్డది నిన్న, అంటే రేపటి వరకు మనకు క్లారిటీ వస్తుంటుంది. సో చైనా ఒక సెంటెన్స్ చెప్పింది దీనికి సంబంధించి, అదేంటంటే షేర్డ్ విజన్ ఆఫ్ ఏ కామన్ ఫ్యూచర్ అని చైనా వాళ్ళు చెప్పిన దాన్ని తొలగించాలని, అటువంటి అవకాశం చైనా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయరాదనే ఉద్దేశంతో సో ఐ ఫైవ్గా పేరుగాంచిన యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్
తో పాటుగా భారతదేశం కూడా చైనాకు సంబంధించిన ఈ సెంటెన్స్ను తీసివేయాలని పట్టుబట్టడం వల్ల తాత్కాలికంగా నేను వాయిదా పడింది. త్వరలోనే దీంట్లో చేర్పులు మార్పులతోటి ఏమైనా వస్తుందేమో మనం చూద్దాం. ఏషియన్ చైనా భూ సరిహద్దు కలిగిన ఒక భారతదేశంతోనే కాకుండా సౌత్ సీ చైనాలో ఉన్న హైలాండ్స్ విషయంలో కూడా ఇటు వియత్నాం అటు ఫిలిప్పీన్స్ అనేక ఇండోనేషియా మలేషియా ప్రతి దేశంతో ఏదో రకమైన ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తుంది చైనా. కాబట్టి ఈనాడు ఏషియన్ దేశాలన్నీ కలిసి చైనాను సౌత్ సీ చైనాలో శాంతి భద్రత లేకుండా చేస్తున్నట్టు హెచ్చరించాయి. అదే సందర్భంగా సెక్రటరీ స్టేట్ ఆఫ్ యుఎస్ఏకి చెందిన మైక్ పాంపియా గారు కూడా నిన్న మాట్లాడుతూ ఈ సౌత్ చైనా సీలో మన యాక్టివిటీస్ పెంచాల్సిందే, లేదంటే ఏషియన్ మరియు భారతదేశానికి సంబంధించిన రక్షణ ప్రమాదకరమైన పరిస్థితుల్లో చైనా వల్ల ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం కూడా మనకు తెలిసిన విషయమే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.